చూడు నేను చెప్తాను, నేను చెప్తానమ్మా, నేను చెప్తాను, నేను చెప్తానా? తప్పకుండా సార్. అందరికీ నమస్కారం. మరి లోకేష్ గారు ములాఖాత్కి వెళ్ళొచ్చిన తర్వాత విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి మరి మంత్రులు కానీ ఎంపీలు కానీ మాట్లాడుతూ చంపేస్తామన్న మాటలు బట్టి ఉంటుంటే మాకు కూడా భయం వేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి మరి కళ్ళు గురించి ప్రాబ్లం ఉంది, అలాగే స్కిన్ గురించి ప్రాబ్లం ఉంది, అలాగే ఆరోగ్యం కూడా ఆయన మొదటి నుంచి కూడా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అలాంటి వ్యక్తికి వైద్యాన్ని కూడా మంచి వైద్యాన్ని కూడా మరి బయటికి వచ్చి టెస్టులు చేయించి మంచి వైద్యం కూడా ఇప్పించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ఆయన ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పట్టించుకోవట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేటు లేని లోటు ఇవాళ ప్రజలకు కనపడుతుంది. ఇలా ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ముఖ్యంగా మంత్రులందరూ కూడా సబ్జెక్టులు వదిలిపెట్టేసి మా చంద్రబాబు నాయుడు తిట్టానికే సరిపోతున్నారు తప్పించి ఆ సబ్జెక్ట్ వాళ్ళు చూడరు. మరి ఇలా అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఇరిగేషన్ గురించి చూస్తే ఇవాళ నీరు లేక పంటలు పాడైపోయి ఇవాళ అన్ని జిల్లాలోనూ కూడా జనాలు ఇబ్బంది పడితే రైతులు ఇబ్బంది పడుతుంటే దాని గురించి మాట్లాడుతూ కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. అలాగే కర్మ మంత్రులందరూ కూడా అందరూ మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ ఇలా పోలీసు సంబంధించిన సబ్జెక్ట్ కూడా హోంమంత్రి గారు చెప్పండి దాన్ని తీసుకెళ్ళి సజ్జల గారు చెప్తాడు. ఇవన్నీ చూస్తుంటే మొత్తం టోటల్ అంతా కూడా ఈ రాష్ట్రం ఏమైపోయిన బాధ లేదు, మేము మాత్రం మా పరిపాలన ఏం చేస్తాం, మేము దోచుకు తింటామని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్ గారి వల్ల మా బాబు గారికి ప్రాణహాని ఉంది, ఈ చర్యలన్నీ గమనిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి